నిన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు నేను టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చండ్రులో నామినేషన్ వేయడానికి పోయిండు అక్కడ ఆయనకు ప్రజలకు ఆ ప్రజలను వచ్చిన మందిని చూసి ఏ మాట్లాడాలనో కూడా తెలియలేని పరిస్థితి ఉన్నది ఆ తొత్తర పోకుండా ప్రజలతోటి ఎట్లా ఉండాలనో కూడా తెలియకుండా అభివృద్ధి ఎట్లా వేయాలనో తెలియని ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ మా మునుగోడు జనాల మీద రుద్దడం అనేది ఈ టిఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీ అసమర్థతకు అద్దం పట్టేలా ఉన్నది ఆయనని ఇవాళ మునుగోడు జనం గతంలోనే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ వేవ్లో తెలంగాణ వేవ్లో వచ్చిండు కానీ మన రెండు వేల పద్దెనిమిదిలో ఆయన చుక్క ఎదురైంది ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఆయనకు బుద్ధి చెప్పడానికి మా మునుగోడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు మొన్న ఈ మన రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేయగానే ఆందోళన మైసామ దగ్గర దాదాపు మూడు వేల మంది ప్రజా ప్రజాప్రతినిధులు ఆందోళన నిర్వహించారు ఆ తర్వాత అధికార పార్టీలో ఉన్న బీసీ నేతలు ఎవరైతుో కర్ణప్రభాకర్ గారు కావచ్చు బూర నర్సే గౌడ్ గారు కావచ్చు అట్లీస్ట్ వాళ్ళని పార్టీ కార్యక్రమాలకు లేకపోతే ప్రచార కార్యక్రమాలకు కూడా పిలవలేని పరిస్థితి ఉన్నది టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే స్వయంగా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు టీఆర్ఎస్ పార్టీలో బీసీలను అనగదొక్కుతురు అని చెప్పేసి ఇలా మరి డెబ్బై శాతం ఉన్న మునుగోడు కాన్స్టిటెన్సీలో డెబ్బై శాతం బీసీలు ఉన్న బీసీ నోరు తెరిచి అడుగుతుంది కదా ఎంపీ కదా గతంలో ఆయన ఆయన కాన్స్టిట్యున్సీ పరిదే కదా ఇది పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ పరిదే కదా ఇవ్వచ్చు కదా ఆయనకు ఈయనకు మాటలు రావడానికి ఏం మాట్లాడాలో తెలియడానికి టికెట్ రుద్ది రుద్ది ఇవ్వాల్సిన పనే ఉంది